రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఒక విశ్వ నగరంగా ఎదగడానికి శరవేగంగా ముందుకెళ్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. శాసనసభలో జీహెచ్ఎంసీ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ నగరానికి 429 సంవత్సరాల కిందటే బీజం పడిందన్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలనే ఆలోచనతో మహిళా రిజర్వేషన్లకు చట్టం చేసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టంలో 10% బడ్జెట్ను గ్రీన్ కవర్కు కేటాయించామన్నారు కేటీఆర్. ఒక ముఖ్యమైన 5 సవరణలు ఈరోజు మనం జీహెచ్ఎంసీ యాక్ట్కు తీసుకొని వస్తూ ఉన్నాం అధ్యక్ష. అందులో ప్రధానమైనది మొట్టమొదటి అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 2015 సంవత్సరంలోనే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా, ఒక జీవో ద్వారా ఆనాడు హైదరాబాద్ మహానగరంలో కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినప్పుడు, జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు 50% స్థానాలు, అంటే 150 స్థానాలు ఉంటే అందులో 50% స్థానాలను మహిళలకే గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆమోదించుకున్నాం అధ్యక్ష. ఈరోజు గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా కాదు, చట్టం ద్వారానే సవరణ చేసి చట్టంలోనే పొందుపరిచి భవిష్యత్తులో కూడా మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఒక ముఖ్యమైన సవరణను కూడా తీసుకుని వస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి కూడా మేము చెప్పాలి అధ్యక్ష. 50% మహిళా రిజర్వేషన్ ఆనాడు చేసినప్పటికీ 75 సీట్లకే అవకాశం ఉన్నప్పటికీ ఇంకొక 4 సీట్లు ఎక్కువగా ఇచ్చి 79 స్థానాల్లో మహిళలను గెలిపించిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నమాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఇది ఒక అతి ముఖ్యమైన సవరణ, ఎందుకంటే నిన్నగాక మొన్ననే కేంద్ర ప్రభుత్వం కూడా మన అభిప్రాయం అడిగింది అధ్యక్ష. అన్ని చట్టసభల్లో కూడా, అన్ని స్థానిక ప్రభుత్వాల్లో, స్థానిక సంస్థల్లో కూడా 50% రిజర్వేషన్ మహిళలకు చేసినట్టయితే బాగుంటుందా? ఎందుకంటే ఆర్టికల్ 243 ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారం అట్లీస్ట్ 1/3 ఉండాలని పేర్కొన్నారు అధ్యక్ష. స్థానిక ప్రభుత్వాల్లో మహిళలకు 1/3 అట్లీస్ట్ ఉండాలని అడిగినారు. కానీ 50% మొట్టమొదటిసారిగా 50% రిజర్వేషన్ను ఇటు పంచాయతీరాజ్ చట్టంలో, అటు మున్సిపల్ చట్టంలో, ఈరోజు ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత జీహెచ్ఎంసీ చట్టంలో కూడా ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం మొత్తం భారతదేశంలోనే ఈ విషయంలో, మహిళా సాధికారత విషయంలో ముందు ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇది మొదటి సవరణ. రెండవది, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నివేదిక విడుదల చేసింది అధ్యక్ష. అక్కడి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు ఒక రిపోర్ట్ విడుదల చేస్తూ తెలంగాణలో 5-6% గ్రీన్ కవర్ పెరిగింది హరితహారం కార్యక్రమం ద్వారా అని చెప్పేసి ఒక బ్రహ్మాండమైన నివేదిక కూడా వారు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, పల్లె ప్రాంతాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో బ్రహ్మాండంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కొత్త పురపాలక చట్టం, కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చినారో, అందులో పెట్టిన ఒక నిబంధన వల్ల 10% బడ్జెట్ను ఖచ్చితంగా గ్రీన్ కవర్కి పెట్టాలి, హరిత ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలి, హరిత వనాలను పెంచాలి, పచ్చదనాన్ని పెంచాలి అనే గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పురపాలక చట్టంలో, అదే రకంగా పంచాయతీరాజ్ చట్టంలో కూడా మనం ఇప్పటికే మార్పు తెచ్చుకున్నాం అధ్యక్ష.